విశ్వకర్మలపైన కేటీఆర్ చేసిన అనుచిత వాక్యాలపైన మండిపడ్డ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంగారం తెలంగాణలో ఉన్న ఇరవై మూడు లక్షల మంది విశ్వకర్మలకు కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేని ఎడల తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఇట్టి విషయం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విశ్వకర్మలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు శాంతి ఏదైతే విచిత్రమైన విషయాలు తెలంగాణ రాక మొదలు ఒక మాట తెలంగాణ వచ్చినాక ఒక మాట ఇలాంటి తండ్రి కొడుకులు లాంటి దుర్మార్గులు కేసీఆర్ కేటీఆర్ అంతా అబద్ధం మాట్లాడే వాళ్ళు మరి లంగలు నా జీవితంలో చూడలే ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల క్రితం నాకు ప్రజలు ఎమ్మెల్యే చేశారు కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఎందరో పది నుండి పదకొండు మంది ముఖ్యమంత్రులకు స్వయంగా ఎమ్మెల్యే హోదాలో పది పదకొండు మంది ముఖ్యమంత్రులకు చూసిన కానీ కేసీఆర్ అంతా దుర్మార్గుడు నా జీవితంలో చూడలే ఎన్ని అబద్ధాలు అంటే లెక్కలేని అబద్ధాలు మొన్న ఏదైతే ముప్పై ఒక డేట్ నాడు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మరి ఆయన పార్టీలో ఆయన బతిమినాడితే వచ్చినరా కాలుమొక్తి వచ్చినరా డబ్బులు పెడితే వచ్చినరా ఏదైనా పదవి ఇస్తా అని ఆశ చూపిస్తూ వచ్చిర్రా అదేం తెలియదు నాకు ఈ సమయంలో అయితే తెలంగాణ పార్టీకి బొంద పెట్టాలని డైరెక్ట్ ఓటర్లే నిర్ణయం తీసుకునే టైంలో కల్వకుత్తి నుండి వాళ్ళ కాళ్ళు మొక్కో డబ్బులు ఇచ్చో పిలుచుకొని వాళ్ళతో ముచ్చటిస్తూ మరి విశ్వబ్రహ్మ జాతి వారికి విపరీతమంగా చెడు భూత మాటలు మాట్లాడాడు నేను చెప్తున్నా కేటీఆర్ అసలు నువ్వు నీ కథ ఎంత నువ్వు మాట్లాడితే ప్రతి వారిని విమర్శిస్తుంటావు ప్రతి వారిని తిడుతుంటావు నీ భాష చూస్తుంటే ఒక రాక్షసుడి కన్నా అధమానమైన భాష అనేది కేటీఆర్ నీ అయ్యనే లంగా అనుకున్నా కానీ కన్నా వెయ్యి రేట్లు లంగవు మరి ఏమని మాట్లాడతావు ఆడు చారిగాడు వీడు వాడని ఆ జాతిలో మరి మానవ జాతిలో పుట్టినోళ్ళు ఎందరో మానవులు ఉన్నారు ఏడు వందల యాభై కోట్లు అందులో స్పెషల్గా వీరబ్రహ్మం ఆ జాతిలో జన్మ తీసుకొని ప్రపంచానికే జ్ఞానాన్ని ఉద్బోధించాడు అలాంటి కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు ఆ రోజు మరి శ్రీకాంతాచారి గారుతో సహా ముప్పై ఎనిమిది మంది మరి విశ్వక్రమ పిల్లలు చనిపోయారు మొత్తం ముప్పై ఎనిమిది మంది పన్నెండు వందల మంది చనిపోయారు టోటల్గో తెలంగాణ గురించి యువకులు మరి వాళ్ళు పిల్లలకు వాళ్ళ కుటుంబాలకు ఒకసారి ఆదరించలే ఆశీర్వాదించలే కానీ వాళ్ళను పట్టుకొని విశ్వకర్మ పిల్లలను పట్టుకొని ఆ జాతికి పట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాడు వీడు అనడం చాలా ఎంత దుర్మార్గతనం ఈ భాష ఈ భాషను మానుకోండి మొత్తం తెలంగాణలో నా లెక్క ప్రకారం ఇరవై మూడు లక్షల విశ్వకర్మ జాతి తెలంగాణలోనే ఉంది మరి అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి గారు ఆ రోజు నిట్టు నిలువుగా మరి చనిపోవడం జరిగింది అది గమనించిన సోనియా గాంధీ గారు మరి వెంటనే తెలంగాణ కూడా ఇవ్వడం జరిగింది పన్నెండు వందల మంది పిల్లలు నాకు కూడా ఒక కుమారుడు మరి రాహుల్ గాంధీ ఉన్నాడు ఇలాంటి పిల్లలు చనిపోవద్దు అనే ఆలోచనతో ఆంధ్రలో గ్రామ పంచాయతీ మెంబర్ కూడా కాంగ్రెస్ పార్టీ వాటికి తెలిసి ఉండి కూడా మరి ఆ పిల్లలు చనిపోవద్దు అనే ఆ రోజు శ్రీకాంతచారి చనిపోయాడనే ఆలోచనతోనే మరి ఆయనతో సహా ముప్పై ఎనిమిది మంది ఒక్క విశ్వకర్మ పిల్లలే చనిపోయారు టోటల్గా పన్నెండు వందల మందిలో మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఇవ్వకుంటే ఆ తెలంగాణ ఇవ్వక మొదలు కూడా నీ నాన్నకు అడుగు కేటీఆర్ ఎంత దుర్మార్గుని మాటలు మాట్లాడాడు ఎన్ని అబద్ధం మాట్లాడాడు అడుగు మీ నాన్నకు ఒక పెద్ద సభలో నేను సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినట్టయితే ఒక దళితుడికి ముఖ్యమంత్రి అన్నాడు అసలు నీ నాయన కడుగు నువ్వు దళితుడికి పుట్టినవా నీ అయ్య దళితుడికి పుట్టిండా దళిత ముఖ్యమంత్రి ఇస్తాను మరి తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినాక మీరే ముఖ్యమంత్రి అయ్యారు మీరే రాజ్యం నడిపిస్తున్నారు ఆలోచించు నువ్వు అదేవిధంగా మరి ఈరోజు మొత్తం తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి అన్నావు దళితులకు మూడు ఎకరాలు అన్నావు అదేవిధంగా పది లక్షలు అన్నావు దాంట్లో మొత్తం నీ తెలంగాణ నాయకులు సగం డబ్బులు కొట్టేసుకుంటున్నారు ఈరోజు శ్రీకాంతాచార్య ఆ రోజు చనిపోకుంటే ఈరోజు నువ్వు ఆ ముఖ్యమంత్రి పదవి మీద ఉండేవాడివి కాదు నీ కొడుకు మంత్రి ఉండేవాడు కాదు నీ కూతురు ఎంపీ ఎమ్మెల్సీ ఉండేది కాదు ఆలోచించి మాట్లాడు రేపు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళందరి కులస్థులను తీసుకెళ్ళి మరి నువ్వు ఇలాంటి భాషలు మాట్లాడినందుకు మానుకుంటే బాగుంటుంది ఇకముందు ఈ భాష మాట్లాడొద్దు రేపు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షంలో మరి నీ సంగతి తీసి నేను కూడా చెప్పులే కుట్టాను పన్నెండేళ్ళు నన్ను అడిగితే నా ఆలోచనతోని నీ తండ్రిది నీ తోలొల్చి కొడక కొడుక చెప్పులు కుట్టి విశ్వకర్మల కాల చేస్తానని తెలియజేస్తున్నాను మొన్న ముప్పై తేదీ నాడు కల్వకుర్తి మరి అనుష్ఠించే వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో చేసుకునే సమయంలో సందర్భంలో వారికి ఇలాంటి భాష మాట్లాడావు బేషరత్తుగా కేటీఆర్ క్షమాపణ చెప్పు చెప్పకుంటే నీ పరిస్థితి ఏముంటుందో మరి రేపు వాళ్ళు తెలుపుతారు టోటల్లో ఇరవై మూడు లక్షల జనాభా ఉంది వాళ్ళది వాళ్ళే కాదు ఇంకా ఎందరో వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకు ఎన్ని దుఖణాలు ఉన్నాయి ఎంతో బిజినెస్ ఉంది ప్రతి వారికి పెట్టి నీకు తోలు వచ్చి నిన్ను ఇంటికి పంపించే టైం వస్తుంది బేషరత్తుగా నీవు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను విశ్వకర్మల విషయంలో ఏదేదో చెప్పావు వారికే కాదు తెలంగాణలో ఉన్న జాతులందరికీ వేరువేరుగా సభలు పెట్టి అందులో ముఖ్యంగా విశ్వకర్మల గురించి కూడా మరి రెండు వందల కోట్ల రూపాయలు ఈ స్పెషల్గా గ్రాంట్ పెట్టి మరి అభివృద్ధి చేస్తున్నావు ఇప్పటి వరకు ఆ రెండు వందల కోట్లు ఎక్కడున్నాయి దాన్ని లెక్క చూపించు అసలు మాటలకే తప్పితే పనిలో చేత కాదు అభివృద్ధిలో ముందుకు లేరు ఈరోజు విశ్వకర్మలకు ఏ స్థితిలో పెట్టారు ఆ రోజు నీ డాడీ అడుగు డాడీ ముఖ్యమంత్రి అడుగు ఏమంటాడు కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ అడుగునీ ఏమన్నాడు విశ్వకర్మలు బంగారు దుకనములలో మీ మీద అబద్ధం కేసులు బనాయించి అన్యాయంగా జేళ్ళ పాలు చేస్తున్నారు పోలీస్ పోలీస్ స్టేషన్లో పోయి కొట్టించి మిమ్మల్ని అవమానిస్తున్నారు ఒక్కరికి కూడా నేను ఇలా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఎవరికి కూడా పోలీస్ స్టేషన్ పోకుండా ఏ కేసులు కాకుండా అన్నీ చూసుకుంటానన్నావు ఈరోజు ఎక్కడున్నావు అది పక్కకు పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడుతున్నావు ఎవరైతే ఈరోజు మంచాలు వ్యవసాయ కూలీలకు నాగండ్లు జంబులు ఇలా చేసే మరి వడ్ల వాడికి ఏం చెప్పావు ఫారెస్ట్ వాళ్ళు మీ జోలికి రారు మీ దుకుణం మీదకి రారు అది రాకుండా చూసే బాధ్యత నాది అన్నావు ఈరోజు రోజొక చౌకీదార్ సేరదార్ వచ్చి వాళ్ళని అవస్థలు పెట్టుకుంటా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు దానిని కూడా నువ్వు వెంపడే ఈ మాటతో వాళ్ళకి ఏ అవస్థ లేకుండా చూడవలసిన బాధ్యత అనేది ఉండని డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మాట్లాడదు మాట్లాడితే అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి రైతులకు లక్ష మాఫీ అన్నాడు బోర్ల దగ్గర ఏ రైతుకు కూడా బిల్లు తీసుకోకుండా ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఏది చేసినా చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఈరోజు నేను మీతో తెలియజేస్తున్నాను కదా మా గౌరవ అధ్యక్షుడు ప్రజెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షంలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించి మీ డిమాండ్లు సంపూర్ణంగా చేసే పరిస్థితి వస్తేనే మాటిస్తాం ఒట్టిగా కేసీఆర్ కేటీల లంగ మాటలు ఏ రోజు మాట్లాడము తప్పక మీ బాధ్య బాధ్యతగా మేము మిమ్మల్ని సహకరిస్తాము అమలు కూడా చేస్తాము నేను ఆయన దగ్గర కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి మాట్లాడిస్తాను